తీశారా దాన్ని తీయమను ఒక ఫోటో తీయమను అది రండి రండి ఆ గొంతులోకి వెళ్దాం రండి ఒకసారి అవసరం లేదు అవసరం లేదు ఎలాంటి పర్మిషన్లో ఏ అధికారి కూడా ఇవ్వకుండా ఇలా అక్రమంగా వేల ట్రిప్పులు ఈ వైకాపా కాలుగైలు తోలుతున్నారు అని అడిగినందుకు మరలా మా మీదే ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించే స్టేజ్కి వచ్చింది ఈ ప్రభుత్వం. రైతులు అడిగితే రైతులకి ఎటువంటి ఎక్స్ప్లనేషన్ ఇవ్వకుండా చెరువు బాగు చేయించుకోవడానికి అభివృద్ధికి డబ్బులు అడిగినా అది ఒక బెదిరింపుగా బెదిరించి ఇంకా అనేక రకాలుగా బెదిరింపులకు గురి అవుతున్నామండి మేము. ప్రతి ఇష్యూ కూడా రాజకీయంగా ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఒకటి ఇంకొక మా సామాజిక వర్గం మీద వేరే సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం లేదు ఇంకో రకంగా బెదిరించడం రైతులు పొలాల్లో గణాలు కూడా ఇష్టం వచ్చినట్టు బగలు కొట్టేసేసి వాళ్ళు ఎంత ఆకం చేయాలో అంత రాజకీయం చేస్తున్నారు. రైతులు తోలుకోవడానికి చెరువు బెడ్డాము పోయి ఏన స్థితిలో ఉండి కనీసం డబ్బులు అడిగినా కానీ ఒక స్పందించడం కానీ ఒక ఇది కానీ నేను గత 4 సంవత్సరాల నుంచి వైకాపా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి స్వతహాగా రైతులు 3 సంవత్సరాలు వేసుకొని శిథిలమైన బెడ్డాముని పునరుద్ధరించుకునే కార్యక్రమంలో మేము చేసుకోవడం జరిగింది. అయినా సరే మమ్మల్ని బెదిరించి మమ్మల్నే కొన్ని వర్గాలుగా ఎడగొట్టి ఎంత అరాచకానికి పాల్పడుతున్నారంటే అంత అరాచకం చేస్తున్నారండి. మమ్మల్ని ఆగం చేయడానికి చేశారు వాళ్ళు ఎట్టు వచ్చి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని బోళ్ళంత ఆగం చేయాలని మమ్మల్ని ఈ ఊరిని ముంచాలని చేశారు. అంటే అది వరద వెళ్ళే ప్లేస్ అది ఇప్పించు వరద వస్తుంది ఈ రోడ్డు బొరులుద్ది రోడ్డు బొరులు కింద పాలానికి వెళ్ళిపోతాయి వాటిని అడ్డం అక్కడ అడ్డం పోశారు ఆ వరద ఎట్టి వెళ్ళాలి ఇట్టించి వచ్చే వరద ఎట్టి వెళ్ళాలి ఊరు మునగాలా ఊరు మునగడానికి ఏనా అక్కడ మట్టి పోసింది దేనికి పోచావు నువ్వు మట్టి అక్కడ ఉళ్ళు ముని నుంచి బుడవేరు వచ్చినట్టు వాగు వస్తుంది ఆ వాగు ఇక్కడ అడ్డం పోశారు ఈ జగన్ ప్రభుత్వంలో ఇక్కడ అడ్డం పోశారు ఈ ఊరు మునగటానికి అండి ఇది పోచింది ఇదేనే అండి ఈ ఊరికి చేసే న్యాయం జగన్ చేసేది ఎంత అన్యాయం చేస్తున్నాడు అంటే అంత అన్యాయం చేస్తున్నాడు ఈ ఊరిని. ఇక్కడ నాయకులు చేసే పని ఎంత పని చేస్తున్నారో మేము పూడి చచ్చిపోవాలని చేశారో ఈ పని మీరు లాభానికి చేసుకున్నారు జనంతో నీకు పని లేదు అయ్యక ఈ బుడవేరుకి అడ్డం పోసావు నువ్వు ఈ బుడవేరు వచ్చి ఈ ఊరు మునుగుద్ది ఎవడో దానికి బాధ్యుడు మిమ్మల్ని అధికారులు వచ్చి అది చూసి మమ్మల్ని కలిసి జాగరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. చెరులో మట్టి రైతుల పేర పర్మిషన్ తీసుకొచ్చి ఈ రకంగా బట్టీలు డంప్ చేసి రేపొద్దున బుడవేరు బొంగితే అవన్నీ ఊరి మీకు వచ్చి పడతాయి నీళ్ళన్నీ అడ్డం పోసారు వాళ్ళకి. అసలు చెరులో ఒక లెవెల్గా తీయకుండా మట్టి 7 అడుగులు లోతు పెట్టి తీసారు ఆ నీళ్ళు బయటికి రావు దానివల్ల ఇబ్బంది పడేది పశువులు మనుషులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. టోకెన్ సిస్టమ్ పెట్టారండి టోకెన్ సిస్టమ్లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ ద్వారా మనుషులకి ఇచ్చారు కానీ ఎవరన్నా అడిగి ఇళ్ళ ఫ్లాట్లు తోలుకోవాలన్నా కానీ ఇవ్వలేదు పొలాలు తోలుకోవాలన్నా కానీ ఇవ్వలేదు. దీని మీద అధికారులు నీకే ఇవ్వలేదు నాకే ఇవ్వలేదు స్లిప్లు నాకే ఇవ్వలేదు వేరే వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చాడు మాకు ఇవ్వలేదు. ఏంటి ఈ అధికార దుర్వినియోగం దీని మీద ఆఫీసర్లు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. పెట్టొద్దంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తోమేసి గేదెల్ని పశువుల్ని ఈ రకంగా పక్కన నీరు చెట్టు పథకం ఎంతలో తీశారో ఇప్పుడు ఎంతలో తోమారో ఇదంతా ఎందుకు తోగుతున్నారట లెవెల్గా ఒక లెవెల్గా తీసుకెళ్తే నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మోటార్లో ఇంజిన్లు పెట్టి తోరుకోవాల్సిందే కానీ తూములకి ఎక్కువ నీళ్ళు ఇయ్యి ఎందుకు తీశారు ఇయ్యి ఇంత లోతున 8 అడుగులు 9 అడుగులు పెట్టి తీశారు ఆ నీళ్లు బయటకు ఎట్ట వస్తాయి ఈ నీళ్లు చెరువులో ఈ ఉపయోగమా లేకపోతే మట్టి అమ్ముకోవడానికి ఇది
ఏంటి దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి రైతులుగా అధికారుల్ని నిలదీసి అడుగుతున్నాం మేము ఇవాళ పట్టించుకునే నాదుడు ఏడి అదేమంటే ఎదురు తిరిగినాడు మీద ఎస్సీ ఎస్టీ కేసులు అక్రమ కేసులు పెట్టి ఈ రకంగా జనాన్ని ఇచ్చేస్తున్నారు ఇది 8 అడుగులు తావాల్సిన అవసరం ఏంటి లెవెల్గా పక్క నీరు చెట్టు కార్యక్రమంలో తీసాం తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ లెవెల్ తీసుకుపోయారు ఆ చెరువుని ఎందుకు ఇంత లోద్దం వేరు ఇంతలో మరి రైతుల తరపున ఆందోళన బాటపడడానికి మేము సిద్ధంగా ఉన్నాము దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము లేని పక్షంలో రైతుల తరపున మేము ఆందోళన బాటపడ్డాం మాది చిన్నందిగాం గ్రామం జికొండూరు మండలం ఎన్టీఆర్ జిల్లా మా ఊర్లో గత 10 రోజులుగా రైతుల పేరు మీద పర్మిషన్ తీసుకొచ్చి మట్టి తోలకాలు జరుపుతున్నారు మరి అది రైతులకు వెళ్తుందా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది అధికారులు పర్యవేక్షణ లోపంతో వాళ్ళ ఇష్టానుసారం గోతులు పెట్టి దగ్గర దగ్గర 7 నుంచి 8 అడుగులు గోతులు పెట్టి 5000 ట్రిప్పులకు తెచ్చిన పర్మిషన్ని 25000 ట్రిప్పులు అంటే 10000 క్యూబిక్ మీటర్లు తవ్వాల్సింది 50000 క్యూబిక్ మీటర్ల వరకు తోగారు మరి అధికారులు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ రైతుల తరపున అన్యాయం జరుగుతుంటే మాట్లాడతారని చెప్పి మమ్మల్ని బెదిరించి మా మీద ఏదో కేసులు పెడతామనే విధ ధోరణితో మాట్లాడుతున్నారు దానికి మేమేమీ భయపడమని తెలియజేస్తూ రైతులకు ఎప్పుడూ అండగా ఉంటాము రైతులకి తోలాల్సిన మట్టి 150 రూపాయల ట్రిప్పు ఎందుకు వసూలు చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను మరి ఈరోజు 60 నుంచి 80 రూపాయలు మిషన్ లోడింగ్తో అయిపోయే డబ్బుల్ని మీరు 150 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు మరి దానికి సమాధానం చెప్పాలి మరి అధికారులు కూడా ఈ విషయంపై దర్యాప్తు జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అలానే ఇప్పుడు పోసిన డంబుల వల్ల వరద వచ్చినప్పుడు పొలాల మీదకి ఎక్కి ఆ డంబులు గడ్డబడి ఊరు మీదకి వచ్చే ప్రమాదం ఉంది దాన్ని కూడా అధికార దృష్టిలో పెడుతున్నాము మీరు దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకొని ఊరికి అలానే రైతులకి న్యాయం చేయాల్సిందిగా నందిగామ ప్రజల తరపున సర్పంచ్గా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు